ప్రభుత్వం అందజేస్తున్న దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ కోరారు. చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో క్రైస్తవులకు ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, జెడ్పీటీసీ నాగం కుమార్, తహసీల్దార్ నరేష్లు దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మందాల అబ్రహాం, ఎంపీడీఓ రవీందర్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, సర్పంచులు దుమ్మ ఆనంద్, కరుణాకర్, నాయకులు బాలరెడ్డి, ప్రసాద్, పాస్టర్లు జోసెఫ్, కమలాకర్, అనిల్, వివిధ గ్రామాల చర్చిల పాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు. బట్టల పంపిణీ చేస్తున్నటువంటి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. మేము ఈ గ్రామాల్లో శాంతియుతంగా ప్రశాంతంగా క్రిస్మస్ రోజున మంచి సందేశం వచ్చే విధంగా ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం కోసం పెద్దలందరికీ రెవెన్యూ సిబ్బంది అందరి పేరు పెట్టిన పాత్ర సందరి పేరు పెట్టిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసి ముగిస్తాం. राष्ट्र प्रभुत्वं ఏర్పడిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండుగను కూడా అందరూ శాంతియుతంగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రామేశ్వరం.